ఇప్పుడు సింహద్రి మొబైల్ వరల్డ్ మీకు అందిస్తుంది మొబైల్ స్టాండ్స్ ఆటో సెల్ఫీ స్టిక్స్ డిజిటల్ బ్లూటూత్ స్పీకర్స్ ఇంకా మరెన్నో సింహద్రి మొబైల్ వరల్డ్ మసీద్ ఎదురుగా జంగారెడ్డిగూడెం నమస్కారం స్మార్ట్ టీవీ న్యూస్ కు స్వాగతం నా పేరు విజయ్ జంగారెడ్డిగూడెం గణేష్ నగర్ లో నివాసముంటున్న గూటాల లలిత అనే బాలిక ఆడుకోవడానికి ఇంటి డాబాపైకి వెళ్ళింది దీంతో పక్కనే ఉన్న హై టెన్షన్ వైర్లు ద్వారా విద్యుత్ షాక్ తగిలి మెట్ల మీద పడిపోయింది మెడ నుంచి కింది భాగం వరకు శరీర భాగం కాలిపోయింది విషయం తెలుసుకున్న వైసీపీ పట్టణ అధ్యక్షులు పిపిఎన్ చంద్రరావు హుటాహుటిన బాధితుల ఇంటికి చేరుకున్నారు ఘటన జరిగిన ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు స్థానిక ప్రజల నుంచి ప్రమాద వివరాలు అడిగి తెలుసుకున్నారు ఈ ప్రాంతంలో ఇప్పటికే అనేక మంది పిల్లలకు విద్యుత్ షాక్ తగిలి శరీర భాగాలు కోల్పోయినట్లుగా వారు తెలిపారు జరిగిన ప్రమాదంపై విద్యుత్ అధికారులతో పిపిఎన్ మాట్లాడారు ఎన్నో ఏళ్లుగా గృహాల మధ్య ఉన్న హై టెన్షన్ లైన్ను మార్చే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు ఈ సందర్భంగా పిపిఎన్ మాట్లాడుతూ హై టెన్షన్ విద్యుత్ వైర్లు తొలగించడానికి ఎమ్మెల్యే లీజాతో మాట్లాడి ఏర్పాట్లు చేస్తామని అలాగే విద్యుత్ ఉన్నత అధికారులతో మాట్లాడి సంప్రదింపులు జరిపి వీలైనంత త్వరగా ఈ ప్రాంతవాసుల సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు పాపకు మెరుగైన వైద్య సదుపాయం అందించాలని వైద్య సిబ్బందికి ఫోన్ ద్వారా తెలిపారు అనంతరం పాప తల్లిదండ్రులకు వైద్య ఖర్చుల నిమిత్తం కొంత ఆర్థిక సహాయం అందించారు సకాలంలో స్పందించిన వైసీపీ నాయకులు పిపిఎన్ చంద్రరావుకు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు ఓకే సార్ నేను సిఎండి గారికి ఇప్పుడు సార్ చేత ఫోన్ ఎమ్మెల్యే గారి చేత ఫోన్ చేస్తానండి నేను సిఎండి గారికి ప్లస్ ఈ ఫోటోలు కూడా వాట్సాప్ లో పంపిస్తానండి సిఎండి గారికి ఎమ్మెల్యే గారు పంపిస్తాను ఎమ్మెల్యే గారు సిఎండి గారికి పంపిస్తారు మనకు అది అవన్నీ పేపర్ వర్క్ జరుగుతుంది కానీ ఈ లోపల ప్రజలకి వీళ్ళకి పిల్లలు ప్రాణం మీదకి వచ్చేస్తుంది కదా ఏం చేయాలి మనం ఓకే సార్ ఓకే ఓకే మనకి ఎంత టైం పడుతుంటారు నాకు ఎంత టైం పడుతుంటారు ఓకే ప్రెషర్ చేద్దాం మరి జీవితం పోదు కదండి చిన్నపిల్ల కదా ఆడపిల్ల కదా పాప అది కూడా సార్ ఎడిగారు అది కూడా నేను సార్ దృష్టిలో పెడితే సార్ కొయిలుగుడు మన జంగారెడ్డి ఎడి గారు కొయిలుగుడు ఎడి గారు నాకు రెండు రోజుల్లో చేస్తామని చెప్పి రోజులు చేస్తారు సార్ వాళ్ళిద్దరు లైను అని చెప్పాను సార్కి ఇక్కడ ఒక పాప 8 సంవత్సరాల వయసు ఉన్న పాప ఇప్పుడే హెచ్డి లైన్ తగిలి చెయ్యి కాలిపోయి కాలు కొంచెం బాగా కాలిపోయింది పొట్ట మీద ఎలాగ ఈ మొత్తం ఏరియా అంతా కాలిపోయింది పాపను ఇప్పుడే గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లారు ఈ హెచ్డి లైన్ వల్ల అప్పటికి రమారమి ఇక్కడ ఈ స్పాట్లో నలుగురు జరిగిందంట ఇంకెదర ఇంకొక 15 మంది దాకా జరిగిందన్నారు మొత్తం మీద ఒక 20 మంది జరిగిందన్నారు ఇంతవరకు ఈ హెచ్డి లైన్ ఉన్న దానికి ఈ ప్రజా నివాస యోగ్యంగా ఉన్న ఏరియాలో ఈ హెచ్డి లైన్ ఉంది దీని గురించి ఎవరు పట్టించుకోలేదని వాళ్ళు చెప్పడం వల్ల ఇప్పుడు నేను ఎమ్మెల్యే గారు దృష్టి తీసుకెళ్ళాను ఎమ్మెల్యే గారు దృష్టి తీసుకెళ్ళాను ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే స్పాట్కి వెళ్ళి చంద్రరావు వెళ్ళి కొంచెం అర్జెంటుగా అక్కడికి వెళ్ళి ఏం జరిగిందో చూసి నువ్వు అక్కడ గమ్మున ఏడీ గారితో మాట్లాడి దాన్ని ఎలాగ మనం సాల్వ్ చేయాలని తెలుసుకుని నాకు చెప్పు అన్నారు ఇప్పుడే ఏడీ గారితో మాట్లాడడం జరిగింది ఏడీ గారు చెప్పడం ఏంటంటే ఇది సిఎండి గారికి చెప్పాలండి సిఎండి గారు చెప్తే ఆపరేషన్ వింగ్ ఒకటి ఉంటుంది ఆపరేషన్ వింగ్లో అక్కడున్న అధికారి దీన్ని రూట్ మ్యాప్ వేసి పంపిస్తే అది ఏ స్కీమ్లో పెడితే అవుద్ది మున్సిపాలిటీ వారు కట్టాలా ప్రజలు కట్టాలా ఏంది అన్నది చర్చ అక్కడ చూస్తారు అని ఏడీ గారు చెప్పారు రేపు ఉదయం మళ్ళీ ఎమ్మెల్యే గారి దగ్గరికి రమ్మని చెప్పాను సార్ వస్తానన్నారు ఆయన చాలా ఇదిగా మాట్లాడారు ఎందుకంటే నాకు నేను ఈ ఏరియాలో వచ్చానని అద్దెకి ఇక్కడే ఉన్నాను నేను కూడా ఇది నేను చూస్తున్నాను ఇక్కడ పరిస్థితి నేను చూస్తున్నాను వీళ్ళకి ఏదైనా సాయం చేయాలంటే ముందు మీరే ఎమ్మెల్యే గారు చెప్పి సిఎండి గారితో మాట్లాడించి ప్రపోజల్స్ పంపించి వీళ్ళ బాధ తీర్చాలండి ఇంతవరకు నాకు తెలిసి మీరు నలుగురు ఇక్కడ అన్నారు కానీ 15 మంది దాకా ఇంకా ఉన్నారండి అని ఆయనే చెప్పారు ఇక్కడ ప్రజలు కూడా ఇప్పుడు అదే చెప్తున్నారు ఏడీ గారు చెప్పగానే వీళ్ళు అవును సార్ 15 మందికి ఎదురై జరిగినాయండి అని చెప్పి అంటున్నారు ఇది దీని పరిష్కారం ఎంత తక్కువ టైం అయితే అంత తక్కువ టైంలో ఎమ్మెల్యే గారి ద్వారా మేము పరిష్కరించి ఈ పాపకే మెరుగైన వైద్యం మన గవర్నమెంట్ హాస్పిటల్లో చెప్పిన చేయించామని ఈ పరిష్కార మార్గం ఎంత త్వరగా అయితే అంత త్వరగా సిఎండి గారితో మాట్లాడి అలాగే ఆపరేషన్ వింగ్లో ఉన్న మనకి ఇంత క్రితం చేసెళ్ళారు మనకి ఏఈగా చేసెళ్ళారు ఆయన ఇప్పుడు అక్కడ మనకి ఆపరేషన్ వింగ్లో చేస్తున్నారు
ఆయన తో మాట్లాడి ఎంత తొందరగా అయితే అంత తొందరగా వీళ్ళ కష్టాలను తీర్చడానికి ఎమ్మెల్యే గారు ట్రై చేస్తారు చేసి పెడతారని నేను తెలియజేస్తున్నాను। నా పేరు శ్రీదేవి అండి। మా పాప 8 సంవత్సరాలు అండి। ఆడుకుంటూ ఆడుకుంటూ కరెంట్ తీగలు తగిలి షాక్ కొట్టి పడిపోయిందండి। పక్క పార్ట్ అంతా కాలిపోయిందండి। గవర్నమెంట్ హాస్పిటల్ లో జాయిన్ చేశాము। సిపిఎం చంద్రరావు గారు వచ్చారండి, ఆర్థిక సహాయం చేశారండి। అలాగే గవర్నమెంట్ హాస్పిటల్ ఫోన్ చేసి ట్రీట్మెంట్ కూడా బాగా చేయమని చెప్పారండి। అలాగే ఈ కరెంట్ వైర్ల గురించి కూడా కొంచెం పట్టించుకుంటే చాలా మంది ఇదే పరిస్థితిలో పడ్డారండి। కొంచెం మా బాధలు పట్టించుకొని కొంచెం చూడండి ఏదో ఒక రకంగా। అలాగే ఈ కరెంట్ లైన్ల అయ్యి తొలగించి నాకు సహాయం చేయవలసిందిగా। పిల్లలు చాలా మంది ఉన్నారండి అక్కడ, ఆ పిల్లలు కూడా ఏం కాకుండా ఆ పిల్లలకు పట్టించుకొని ఆ కరెంట్ లైన్ని తీయించి మీరు సాయం చేయాలని అందరిని కోరుకుంటున్నాను। అలాగే అందరికీ అందరి రాజకీయ నాయకులకి తెలిసిన ఎవరో రాకపోవడం కాక ఎవరు రాలేదని పిపిఎన్ చంద్రరావు గారికి తెలియజేయగానే ఆయన అంటనే వచ్చి ఆయనకి ఆర్థిక సాయం చేశారండి। ఆయన ఇంతవరకు ఎవరు చేయలేదండి అలాగా, అది దీనికి ఆయనకి ఎంతో కృతజ్ఞత చెప్పుకుంటున్నాను। ఈ వార్తలను మీకు అందిస్తున్నారు నిహారిక జ్యువెలర్స్. సామాజిక దూరం పాటించండి, కరోనా వ్యాప్తిని అరికట్టండి, ఒక ఫోన్ కాల్ తో మీ ఆర్డర్ బుక్ చేసుకోండి। నిహారిక జ్యువెలర్స్ గంగానమ్మ గుడి దగ్గర జంగారెడ్డి కూడా।